వివాదాస్పద అయోధ్య స్థలంలో ఏ మందిరం ఉందన్నది రికార్డులు చెప్పాల్సిందేనని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. మసీదు నిర్మాణం కోసం మందిరాన్ని కూల్చివేశారన్న దానికి ఆధారాలు లేవని చెప్పింది. దానిని రికార్డులే తేల్చాలంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అయోధ్య రామ మందిరంపై సుదీర్ఘ తీర్పు చెప్పింది. అయోధ్యలో రాముడు జన్మించారని హిందువుల అభిప్రాయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మత విశ్వాసాలతో తమకు సంబంధం లేదని చెప్పింది. వివాదాస్పద భూమిలో మాత్రం ఒక నిర్మాణం ఉంది. అయోధ్యలో రామాలయం నిర్మాణం బాబర్ కాలంలోనే జరిగిందని తెలిపింది. మసీదు నిర్మాణం కోసం మందిరాన్ని కూల్చినట్లు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే వివాదాస్పద స్థలంలో ఒక కట్టడం ఉందని, అది మసీదా మందిరమా అన్నది తెలియదని చెప్పింది. వివాదాస్పద స్థలంలో మసీదు మందిరం నిర్మాణాలు ఉన్నట్టు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. స్థలానికి సంబంధించి హక్కు యాజమాన్య పత్రాలు ఉన్నవాళ్లే వారే భూ హక్కుదారులు అని చెప్పింది. అక్కడ నమాజు చేసుకునేందుకు ముస్లింలకు హక్కు ఉందని తెలిపింది. పురావస్తు శాఖ పరిశోధనలో అక్కడ మసీదు ఈద్గా నిర్మాణాలున్నట్టు తేలలేదన్నారు. 1885కు ముందు నుంచే అక్కడ హిందువులు పూజలు చేసుకునేవారని తెలిపింది. రామ్ చప్రుత సీతా రసోయి దగ్గర పూజలు జరిగేవని తెలిపింది. వివాదాస్పద స్థలమైన 2.77 ఎకరాలకు సంబంధించి సరైన పత్రాలు ఉన్నవారికే అన్ని హక్కులు ఉంటాయన్నారు. కట్టడం కింద మరో మత నిర్మాణాలకు సంబంధించి ఆనవాళ్లు ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పింది. మసీదు నిర్మాణం ఖాళీ స్థలంలో జరగలేదని చెప్పింది. సున్నీ వక్స్ బోర్డ్ సరైన పత్రాలను చూపించలేకపోయిందని, వాదనలను సమర్థంగా వినిపించలేకపోయిందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పు పట్టింది. మసీదు నిర్మాణం కోసం వేరే స్థలాన్ని కేటాయించాలని సూచించింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తి లేదని విస్పష్టంగా తెలిపింది. బాబ్రీ మసీదు కూల్చివేత రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. 3 నెలల్లో అయోధ్య ట్రస్ట్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయోధ్యలో సరైన చోట 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డ్కి కేటాయించాలని చెప్పింది. 3 నెలల్లోనే అయోధ్య ట్రస్ట్ని కేంద్రం ఏర్పాటు చేయాలి. మొత్తం మీద అయోధ్యలో వివాదాస్పద భూమిని రామ్జన్ న్యాస్కే అప్పగించారు. అయోధ్యలోని ఏదో ఒక ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డ్కి అప్పగించాలని కోరింది. అయోధ్య యాక్ట్ కింద 3 నెలల్లో రామ మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది.